బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉత్తర అండమాన్పై కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రేపు వాయుగుండంగా మారనుంది. ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24-25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 23-24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, 24వ తేదీ వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అప్రమత్తం చేసింది. అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు కోస్తా తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో పలు చోట్ల ఉరుములు పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ నేటి నుంచి 4 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మేచర్, మల్కాజ్గిరి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా ఈ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. ఆయా జిల్లాలకు సైతం అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరో రానున్న 24 గంటల్లో ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఇక పూర్తిగా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అయితే రానున్న 24 గంటలు వర్షంతో పాటు గీర్లతో గాలులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే ముందుగా చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రాంతాల్లో పూర్తిగా రానున్న 24 గంటల్లో పూర్తిగా వర్షాలు అయితే ఉండబోతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్, అలాగే రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో కూడా పూర్తి తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు ఉండబోతున్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే మత్స్యకారులకు సంబంధించి కూడా ఎట్లాగే ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ప్రదేశాల్లో పూర్తిగా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్, అలాగే రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క బంగాళాఖాతంలో పూర్తిగా ఈ రానున్న 24 గంటల్లో కూడా ఈ గాలితో పాటు తుఫాన్ రాబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. తెలియజేయడం నేపథ్యంలో కూడా పూర్తిగా ఆరెంజ్ ఎలక్ట్, రెడ్ ఎలక్ట్ అనేది కూడా ఈ యొక్క ఎలక్ట్లు అన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తు జారీ చేయడం జరిగింది. అంటే పూర్తిగా ఏదైతే ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అయితే ఎక్కడెక్కడ ఈ యొక్క మెయిన్ ప్రదేశాల్లో బాగా గాలితో పాటు తుఫాన్ ఉండబోతుందో అలాంటి ప్రదేశాల్లో అయితే ఆరెంజ్ ఎలక్ట్, రెడ్ ఎలక్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. శ్రీదేవి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.